ముఖ్యంగా ప్రజలకు సంబంధించి పథకాల విషయంలో రోజు ఫుల్ తాగేవాడికి క్వార్టర్ ఇస్తే వాడికి కన్వీనియంట్గా ఉండదు, వాడు ఫుల్లే కావాలంటాడు. అంటే ఇన్ని రోజుల నుంచి ఫుల్ అలవాటు చేశారు కాబట్టి. అదే రకంగా ఈరోజు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వం మారితే మీ పథకాలు ఆగిపోతే, ఒంటరి మహిళ రాదు, లేకపోతే ఈ కమ్యూనికేషన్కి సంబంధించి మీకు ఇంత డబ్బు రాదు, లేకపోతే మీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, అమ్మ ఒడిలో డబ్బులు పడవు, లేకపోతే నాన్న బళ్ళు తాళాలు వేస్తారు, ఇవన్నీ ఏంటంటే కథలు కథలుగా చెప్పినారు. సో అందుకని ప్రజలకు కూడా మనసులో కొద్దో గొప్ప అనుమానం ఉండొచ్చు, ఒకవేళ టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా బీజేపీ వచ్చినా ఈ పథకాలు తీసేస్తారని. అమ్మ అలా ఉండదమ్మా, ఆ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయదమ్మా. ఎందుకంటే మీకు ఒక మాట ఇస్తున్నాను, అమ్మ క్యాంటీన్ ఏదైతే చెన్నైలో ఉందో తర్వాత అమ్మ తర్వాత స్టాలిన్ వచ్చినా కానీ దాన్ని కదిలించలేదమ్మా. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టేది అమ్మ, స్థానం అమ్మదే. అమ్మ అంటే అక్కడ ఆవిడ పేరు లేదు కదమ్మా, అమ్మ అనుంది కదా, ఇది కూడా అన్న అమ్మ, అన్న క్యాంటీన్. జగన్ అన్న అనుకోవచ్చు, ఒకపోతే నీకు దోలు ఎక్కువ, విజయమ్మ క్యాంటీన్ అని పెట్టు, జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టు, రాజన్న క్యాంటీన్ అని పెట్టు, అన్నం పెట్టరా బాబు అంటే క్యాంటీన్ క్యాంటీన్ ఎత్తేసాడండి. ఈరోజు 5 రూపాయలకి పనులు చేసేవాళ్ళు గబగబా వచ్చి వేడి వేడి అన్నం కడుపు నిండా తింటూ అన్నదాత సుఖీ భవ అంటే ఎవరికి మంచిది? ఆంధ్ర రాష్ట్రానికి మంచిది. అది ఎవరి డబ్బులు? మన ఖజానా డబ్బులేగా. సో ఆ పుణ్యం మనకే కదా, అన్నం పెట్టిన వాడికి పుణ్యం వస్తుంది కదా. సో ఆ రాష్ట్రానికి వచ్చే పుణ్యాన్ని కూడా దక్కనీయకుండా అన్న క్యాంటీన్ ఎత్తేసారు. ప్రజావేదిక అండి, ప్రజావేదిక. ఆ ప్రభుత్వం పోయిందండి, పోతే పోయింది, టీడీపీ పోనీ జనసేన పోనీ ఏదైనా పోనీ, నువ్వు వచ్చావు కదా, ఆ ప్రజావేదిక దేనికో దానికి వాడుకోవచ్చు కదా, పిల్లల ఫంక్షన్స్కో, కమ్యూనిటీ హాల్కో, తీర్మానాలకో, మీటింగులకో, ఇంకా దేనికైనా వాడుకోవచ్చు కదా. దాన్ని పగలగొడితే నీకేం వచ్చిద్దయ్యా? ఉత్తి పుణ్యానికి పగలగొట్టు, ఎన్ని లక్షలు ఖర్చైందో తెలుసా కట్టడానికి? కట్టేవాడికి, కష్టపడేవాడికి తెలుస్తుంది రూపాయల, నీకేం తెలుస్తుంది అక్రమార్జులు గడించిన వాడికి. సో నిరభ్యంతరంగా పగలు కొట్టేశావు. అంటే నీవు అంటెక్కో ఇళ్ళు ఉన్నాయండి, చాలా కొంత కొంత డబ్బులు కలెక్టర్ ఆఫీస్లో డిపాజిట్లు చేసుకుని బ్యాంక్ అకౌంట్లో కట్టుకుని అట్టెక్కో ఇళ్ళని తెచ్చుకుందాం అనుకునే టైంలో ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన టైంలో ఇవ్వాలి, ఆయన కట్టింది నేనెందుకు ఇవ్వాలి అని. అంటే నీకుండే లక్షణాలు రాబోవు ప్రభుత్వాలకు ఉండవు, ఉండబోవు. అంటే నువ్వెలా తీసేసావు? పసుపు కుంకుమ పథకం ఎత్తేసావు. ఆ పసుపు కుంకుమ అంటే ఏంటి? మంచిదే కదా, ఆడబిడ్డకి పసుపు కుంకుమ అంటే ఆ పేరు కూడా చక్కగా ఉంది కదా. పసుపు అంటే ఉట్టి పసుపే పెట్టాడా, కుంకుమ కూడా పెట్టాడుగా. పసుపు అంటే టీడీపీ, కుంకుమ అంటే రెడ్ కలర్ జనసేన అని అనుకోకూడదు కదా. పసుపు కుంకుమ అంటే మంచి పథకం, దాన్ని ఎత్తేసావు. దాని ప్లేస్లో ఏం పెట్టావు, ఏం పెట్టావు మాకైతే తెలియదు. సో ఈ రకంగా గత ప్రభుత్వం ఉన్న పథకాలని నువ్వు కంటిన్యూ చేయలేకపోయావు. కానీ నువ్వు పెట్టిన పథకాలని పనికిమాల పేర్లు తీసి, మీ అయ్య పేర్లు నీ పేర్లు తీసి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అంటాడు. ఎందుకంటే ఆ తల్లి ఎంతో మందికి అన్నం పెట్టింది, ఆ తల్లి పేరుతో క్యాంటీన్ పెడతారు. ఈ రోజుకి జనసేన పార్టీ ఆఫీస్ ప్రతి చోట్ల శనివారం, శుక్రవారం, గురువారం, కొన్ని కొన్ని వారాలు లేకపోతే డబ్బున్న ఏరియా అయితే ప్రతిరోజు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదానం చేస్తుంది. అదే రకంగా ఈరోజు అన్న క్యాంటీన్ తీసేసి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అంటే ఎవరు ఈ డొక్కా సీతమ్మ అని తినేవాడు ఆలోచిస్తాడు. అమ్మ తల్లి సుఖీభవ, నీకు ఈ అన్నం పెడుతున్న రాష్ట్రానికి సుఖీభవ అంటారు. అదే ఇది అన్నదాత సుఖీభవ అని ఆ తల్లిని తలుచుకుంటారు. అదే రకంగా పొట్టి శ్రీరాములకు సంబంధించిన కొన్ని పథకాల పేర్లు, అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన కొన్ని పథకాల పేర్లు, ఇట్లా పనికి మాలనం. అంటే మన పేర్లు కూడా ఎందుకండి, మనమేనా మన డబ్బు ఇస్తున్నామా? కాదు కదా, ఖజానాలో డబ్బే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా పేర్లు రాష్ట్ర రాజకీయ నాయకుల పేర్లు కాదండి, స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టి బిడ్డలకి అడుగడుగున గుర్తు చేపించండి. సరోజినీ నాయుడు ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు, దుర్గాబాయి దేశ్ముఖ్ ఎవరు, వీళ్ళ పేరుతో పథకాలు పెట్టండి. వీళ్ళని పదే పదే గుర్తు తెచ్చుకుంటారు, వాళ్ళు జాతికి తెలిసిన గొప్పతనాన్ని కనుమరుగైపోకుండా ఉంటుంది. ఇటువంటి మంచి విషయాలు చెప్పినటువంటి మా అధినాయకుడు నిన్నటి రోజు 15 రోజు ఎంతోమంది మహిళలు స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న వ్యక్తుల్ని గుర్తు చేస్తూ వాళ్ళకి ప్రణామాలు తెలియజేసుకుంటూ అటువంటి వాళ్ళ పేర్లు పథకాల్లో పెడతాం, ఉన్న పథకాలు తీసేయం, ఇంతకు మించిన పథకాలు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, రాజకీయాల్లో ఆడపిల్లలకి ఇంత అవకాశం ఇస్తాను, మన పార్టీలో అంటే ముఖ్యంగా జనసేన పార్టీలో ఆడపిల్లలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండాల్సిందే, రాష్ట్రంలో అసెంబ్లీలో వాళ్ళ గొంతు వినపడాల్సిందే, ఆడపిల్లలకు సంబంధించిన మహిళా సాధికారతను పెంచుతాను, మహిళలకి రక్షణ కల్పిస్తాను. ఏ రకంగా అయితే మన జన సైనికుల్ని కొట్టినటువంటి అంజు యాదవ్ కూడా మనం ఒక్క మాట అనలేదు, ఆమె నుంచి క్షమాపణ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మన అధినాయకుడి గొప్పతనాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి అంటూ ఈ రకంగా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. మమ్మల్ని మహిళలు కాదు వీర మహిళలుగా వీర తిలకం దిద్దినటువంటి గౌరవ అధ్యక్షుల వారికి సదా మేము రుణపడి ఉంటాం. అదే రకంగా మాకు కూడా సాధికారత కల్పిస్తూ మాలాంటి వారిని ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఈరోజు మా ప్రతిభని గుర్తిస్తూ
ఆడవాళ్ళు అసెంబ్లీలో ఉండాలి, లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ ఈరోజు రాష్ట్రానికి ఆస్తులు లాంటి వాళ్ళు మీరు, మిమ్మల్ని కాపాడుతాం, కాపాడుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తుకి ఆడబిడ్డ ప్రథమ కారణం. పుట్టుకి కారణం తల్లే మాత్రమే కాదు, అదే పుట్టుకతో ఒక వ్యక్తిని మంచి నడవడికతో పెంచాలంటే కూడా ఆ తల్లి పాత్ర కీలకం. అదే రకంగా ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు అంటే ఆ తల్లి చదువుకున్నదైతే ఆ బిడ్డల్ని సమపౌళ్ళలో లేకపోతే సమగ్రతగా గొప్పగా పెంచుతుంది. అదే రకంగా ఇంటిని చక్కదిద్దిన ఆడది రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తుని భవితని ఇస్తుందని నమ్మిన వ్యక్తి అనేటువంటి మా అధినాయకుడికి మేము సదా రుణపడి ఉంటాం. అదే రకంగా ఈరోజు పథకాలు మారవు, పేర్లు మాత్రం స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడతారు. అదే రకంగా అంతకు మించిన పథకాలు వస్తాయి. పథకాలు అంటే పథకాలు ఒక పక్కన, భవిష్యత్ ఒక పక్కన. ఒక వ్యక్తికి పథకం వచ్చిందండి, నీకు అమ్మఒడి వస్తుందమ్మా, లేకపోతే నీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అంటారు. డబ్బులు లేవు కాబట్టి ఆ పెన్షన్ తీసుకుంటారు. అదే కొడుక్కి 1-2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసి రాజధాని డెవలప్ అయిపోయింది, 2 లక్షల జీతం వస్తే నీకు ఈ పథకం పోతుందంటే ఆ తల్లి బాధపడుతుందా? ఆ తల్లి పథకం ఉండాలనుకుంటుందా? కొడుకు 2 లక్షల జీతం రావాలనుకుంటుందా? తొక్కలో పథకం తీసే నా కొడుకు బాగుంటే కమ్మగా నేను కూడా పోయి అమెరికాలో ఉంటానని పథకాలు వదిలేస్తారు. వాళ్ళంతటా వాళ్ళు పథకాలు వదిలేస్తారు. ఈరోజు మనకి కనుక ఇల్లు కట్టుకునే స్తోముతుంటే జగనన్న ఇళ్లలో మనం ఎందుకుంటాం? జగనన్న ఇల్లు ఏంటి? ఆయన ఆస్తులో వాటా ఇచ్చాడా? పులివెందుల సొమ్మేమైనా తెచ్చాడా? ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి? మనకే సెంటర్లో ఇల్లు ఉంటే ఊరు బయట మనం ఎందుకుంటామండి? సెంటర్లో ఇల్లు కట్టుకునే కెపాసిటీ మనకి ఇస్తాడు, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు, మనకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. అప్పుడు మనమే వదిలేస్తాం పథకాలు. పథకాలు మాకొద్దు స్వామి, నా కొడుకు 2 లక్షల పెన్షన్, నేను ఈ పథకం తీసుకుంటే ఊస్తారు మా ముఖాన, మాకొద్దు, ఇంకొకటి పనికి వచ్చేవాడికి ఇచ్చుకోండి అని రాష్ట్ర ప్రజలతోనే చెప్పిస్తాడు. భవిత భవిష్యత్ అంటే మీరేసుకునే మీరిచ్చే చిల్లర ముష్టి ఏరుకోవడం కాదు, మా భవిష్యత్తు మారిస్తే మేము ఆ పథకాలు మేము తీసుకో. మాకెందుకు పథకాలు? మా మొగుడికి 1 లక్ష రూపాయలు జీతం వస్తే, మా బిడ్డలకి 2 లక్షలు అమెరికాలో పనిచేస్తుంటే మాకెందుకు ఆ పథకాలు? మేమెందుకుంటాం ఆ ఊరి చివరిలో రోడ్లు లేవు సర్లు, మాకెందుకు? మా కొడుకు డబ్బు పంపించి లోన్ పెట్టుకున్నాడు, అదేదో ట్యాక్స్ పడకుండా లోన్ పెట్టుకున్నాడు, వాడి ఇంట్లోనే ఉంటున్నావు, ఆ 2000-3000 నీకెందుకమ్మా? నేను ఉండలా నీకు, 3000 తీసుకుని నా పరుగు పోతుమా, నీకెందుకు? నేను లేని 50000 పంపిస్తానంటాడు. భవిత కావాలా, ముష్టి కావాలా, పథకాలు కావాలా? వద్దు, మనకి పథకాలు ఎందుకు? భవిత భవిష్యత్తు. ఈరోజు రాష్ట్ర డెవలప్మెంట్ ఉంటే చాలు, ఆ రకంగా రాష్ట్ర ప్రజలు మారుస్తాడండి. ఏ మారుస్తాడు? ఈలోపు పథకాలు తీసేస్తారని మీరేం భయపడకండి. పథకాలు మారుస్తారేమో, పేర్లు మారుస్తారు, అదే రకంగా పథకాలు పెంచుతారు కానీ తగ్గించరు.